నమస్కారం, రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 10వ తేదీలో ఎవరైతే జన్మిస్తారో, ఈ 10వ తేదీలో జన్మించిన వారికి ఎలాంటి కలర్లు వాళ్ళ జీవితంలో మంచి మార్పును తీసుకొస్తాయనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. 10వ తేదీ అనగానే ఇక్కడ 1 అనే సిరీసు మనకు ఇక్కడ కనపడుతుంది. ఈ 1 అనేది చాలా అదృష్టమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు. జీవితంలో ఒక మంచి గొప్ప మార్పును తీసుకురావడంలో చాలా చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి నెంబరు ఈ యొక్క 10వ తేదీ. ఈ 10వ తేదీలో పుట్టిన వారికి అదృష్టం నీడలా వెంటాడుతుందని కూడా నా అభిప్రాయం అండి. కాబట్టి మీ టైంను వృధా చేసుకోకండి. ఇది అదృష్టమైన జన్మగా చెప్పుకోవచ్చు, అదృష్టవంతమైన తేదీగా చెప్పుకోవచ్చు. ఇలాంటి తేదీలలో పుట్టిన వాళ్ళు చరిత్రను తిరగ రాసేంత కెపాసిటీ వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా కూడా సాధించలేమోనని మాత్రం భయపడకండి. మీరు ఖచ్చితంగా సాధిస్తారు, విజయకేతనం ఎగురవేస్తారు, మీరు మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడిపోతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. కాబట్టి ఇది ఈ 10వ తారీలోకి పుట్టిన వారికి మంచి కలర్స్ అనేది కూడా వాళ్ళ జీవితానికి మంచి సహాయాన్ని తోడ్పడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను 1999లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు అతను కొన్ని లక్షల రూపాయలు ఇతరులకు ఇచ్చాడు. రోజు చీటీ వ్యాపారం చేసుకునేవాడు. చీటీ వ్యాపారం చేసుకున్నప్పుడు రోజు ఇంటి దగ్గరికి వచ్చి షాపులలో కూడా అతను చీటీ వ్యాపారం చేసుకునే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. సార్, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా డబ్బులు కట్టడం లేదు, వాళ్ళు నన్ను రివర్స్ పంపిస్తున్నారు, నన్ను చూడగానే ఒక శత్రువుగా ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది సార్? నేను డబ్బులు జనాల మీద ప్రజల మీద లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటాం అనుకుంటే మొత్తం అందరూ ఎగ్గొట్టిపోతున్నారు, దీనికి ఏమైనా సమస్యకు పరిష్కారం ఉందా సార్ అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ అతన్ని ఒక క్వశ్చన్ చేశాను, మీ ఇంట్లో ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? అంటే నాకు సుమారు ఒక 30 షర్ట్స్ ఉన్నాయి సార్. 30 షర్ట్స్లో నీకు సంబంధించిన కలర్స్ నేను చెప్తాను, దీనిలో ఉన్నాయని చూడమని చెప్పాను. లైట్ ఆరెంజ్, ఎల్లో, గోల్డ్ కలర్స్ ఏమైనా ఉన్నాయంటే, లైట్ ఆరెంజ్, ఎల్లో, గోల్డ్ కలర్స్లో ఒక్కటంటే ఒక్క షర్టు కూడా లేదు సార్ అని చెప్పేశాను. ఇక నుండి ఆ లైట్ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ షర్ట్ను ఇమీడియట్గా నువ్వు పుట్టించుకో, రెడీమేడ్ షాప్లో కొనుక్కో అని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకు సార్ అన్నారు. తీసుకొని నువ్వు నీ వ్యాపారం చేసేయి, ఎలా ఉంటుందో చూడు అని చెప్పేసి చెప్పాను. ఆ ఫస్ట్ మొదటి రోజు ఎల్లో కలర్తో స్టార్ట్ చేశాడు. ఎల్లో కలర్తో స్టార్ చేసి రోజువారీగా అతనికి కలెక్షన్ అనేది కూడా అసలు వెళ్తే ఒక 2-3 10 మంది కూడా ఇచ్చేవాళ్ళు కాదు, అతని దగ్గర ఉన్న 50 మెంబర్స్లో 45 మెంబర్స్ అందరూ కూడా లేవు అనుకుంటా అతనికి డబ్బులు ఇచ్చిన సంఘటన జరిగింది. దాన్ని ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాడంటే, ఎంత సంతోషంగా ఫీల్ అయ్యాడంటే, అంటే ఒక కలరు మానవునిపై అంత ప్రభావం చూపెడుతుందా అనే ఒక అంశంపై అతను కూడా సంతోషం. అంటే ఉంటుందండి, విశ్వంలో ప్రతిదానికి ఒక విలువలు ఉంటాయి. ఆ విలువలకు తగ్గట్టుగా మనం నడుచుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క 10వ తేదీలో పుట్టిన వారికి ఈ యొక్క కలర్స్, అంటే లైట్ కలరు, ఆరెంజ్ కలర్, ఎల్లో కలరు, గోల్డ్ కలర్ కనుక మీరు వేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా రాణిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ధన్యవాదాలు.